ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెరాస ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. కాసేపటి క్రితం తెరాస శాసనసభ సభాపక్ష సమావేశం తెలంగాణ భవన్ లో మొదలైంది. ఇందులో తెరాస ఎల్పీ పక్ష నేతగా కేసీఆర్ ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఈ కార్యక్రమానికి కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు ఎంపీలను సీఎం ఆహ్వానించారు. అనంతరం వారికి విందు ఇవ్వనున్నారు. ఆ తర్వాత సీఎం గవర్నర్ కు శాసనసభాపక్ష తీర్మాన ప్రతిని అందజేసి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధం వ్యక్తం చేస్తారు. దీనికి అనుగుణంగా గురువారం ఉదయం 9 గంటల్లోపు ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు జరిగే అవకాశం ఉంది. ఆ ఏర్పాట్లను రాజ్భవన్ సాధారణ పరిపాలన శాఖ అధికారులు ముమ్మరం చేశారు. ఆహ్వాన పత్రికలను బుధవారం ముద్రించి ప్రముఖులకు పంపిణీ చేయనున్నారు. మంత్రివర్గంపై సీఎం నిన్నటి నుంచే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. నలుగురు మంత్రులు ఓడిపోయినందున వీరి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసుకోవడంతో పాటు ప్రస్తుతం ఉన్న వారితో కొందరిని మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కొత్త మంత్రులుగా కొప్పుల ఈశ్వర్, బల్క సుమన్, నోముల నరసింహయ్య, సింగిరెడ్డి నీరంజన్, దాస్యం వినయ్ భాస్కర్, శ్రీనివాస్ గౌడ్, రేఖా నాయక్, పద్మ దేవేందర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేములు ప్రశాంత్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, పువ్వాడ అజయ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇస్తారని అంచనాలున్నాయి. ఇక ప్రస్తుత సభాపతి మధుసూదనాచారి ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన స్థానంలో కొత్త సభాపతి ఎంపిక పైన సీఎం దృష్టి సారించారు. ఈ పదవికి ప్రస్తుత ఉప సభాపతి పద్మ దేవేందర్ రెడ్డితో పాటు రెడ్నా నాయక్, ఈటల రాజేందర్ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక పోట్రం స్పీకర్ గా రెడ్నా నాయక్ ను నియమించాలనే తెరాస ప్రభావిస్తున్నట్లు తెలిసింది. అలాగే కొందరు మంత్రులకు ఉద్వాసన చేపట్టినట్టు టాక్ వినిపిస్తోంది. వారు ఎవరు అనే విషయంలో రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో లాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్ చూడాలనుకుంటే కనుక మీరు మా టీఎఫ్సీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.